ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. తెలంగాణలో సీమాంధ్ర ప్రజలు ఇబ్బంది పడతారనే, కృష్ణా జలాలు వివాదంలో సంయమనం పాటిస్తున్నామనే వ్యాఖ్యలు సరికాదన్నారు. తమను ఎన్ని రకాలుగా అవమానించినా బాధలు కడుపులో పెట్టుకుంటున్నామని తెలిపారు. తిరుమలకు వెళితే అక్కడ అధికారులు కనీస మర్యాద ఇవ్వకుండా పేర్లు పెట్టి పిలిచినా పట్టించుకోలేదని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ తీసుకోనివ్వలేదని, తెలంగాణ బస్సులు ఏపీకి నడపడంలోనూ ఇబ్బందులు పెట్టారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ పదాన్ని కూడా అసెంబ్లీలో ఉచ్చరించొద్దు, తెలంగాణ పదాన్ని మాట్లాడొద్దని చెప్పి తెలంగాణ యొక్క సంస్కృతిని భాషను టోటల్గా అవమానపరిచి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి వేల మంది చౌకకు ఆనాటి అందరు కారణమైంది. కనుక మేము బాధలో మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి ఇబ్బంది అందని అడుగుతా ఉన్నాం మేము. 7 సంవత్సరాల వ్యవధిలో ఎవరినైనా సీమాంధ్ర నాయకులను, సీమాంధ్ర ప్రజలను ఎవరైనా హైదరాబాద్లో ఇబ్బంది పడరని అడుగుతా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మా వ్యాపారాలు అడ్డుకుంటున్నారని ఒక్కరైనా మీకు ఫిర్యాదు చేసిందా చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత మా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేనిస్తలేరు అని ఒక్కరని అడిగిందా చెప్పండి. మేము చేస్తున్న కాంట్రాక్టు చేయనీయకుండా తెలంగాణలో అడ్డుకుంటున్నారని, టెండర్లు వేసి తీసుకున్న పని చేయనిస్తలేరని ఒక్కరైనా మీ ప్రభుత్వానికి కాంప్లైంట్ చేసిందా ఒక్కసారి చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆస్తులకు ఏమైనా నష్టం జరిగిందా, మీ ఇండస్ట్రీస్ ఏమైనా బంద్ అయినాయా, ప్రభుత్వం ఏమైనా కచ్చ కట్టిందా, కరెంటు బంద్ చేసిందా, సీజ్ చేసిందా, అనుమతులు ఇవ్వలేదా, పర్మిషన్లు ఇవ్వలేదా ఒక్కటి చెప్పండి. పోనీ ఏ పోలీస్ స్టేషన్లోనైనా తెలంగాణలో వచ్చి మమ్మల్ని బతకనిస్తారని ఇక్కడ వెళ్ళిపోమంటారని ఒక కేసు అయినా ఉందా చెప్పండి. ఏం చేసినాం, ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఏమైనా తీసేసినామా, ఆంధ్ర నాయకుల పేర్ల మీద ఉన్నటువంటి కాలనీలను మార్చేసినామా, వాళ్ళ పేర్లు ఉన్నటువంటి పార్కులను మార్చేసినామా, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసినాం? ఒక హైదరాబాద్లోనే కాదు, నీళ్లు ఎక్కడ ఉన్నాయో, ప్రాజెక్టులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సీమాంధ్ర ప్రజల యొక్క భూములు, వ్యవసాయం అక్కడ ఉంది. మరి వాళ్ళని అడగండి, తెలంగాణ ప్రజలతో మమేకమైందా లేదా, వచ్చిన తర్వాత ఏమైనా ఆ భూములు లాక్కున్నారా? ఒకవేళ మీరు నిజంగా మీకే సీమాంధ్ర ప్రజల పైన ప్రేమ ఉంటే మీరు వెంటనే మీరు కట్టే ప్రాజెక్టును ఆపండి, టెంపరీగా ఆపండి, అనుమతులు తీసుకోండి, మీ వాటర్ ఏదో తెలుసుకోండి, మీ వాటర్ ప్రకారం ఎన్ని నీళ్ళు తీసుకోపోతారో ఒక మీటర్ పెట్టండి, మీ నీళ్ళు మీరు తీసుకొని పోండి.